ఎన్టీఆర్కి హెలికాప్టర్ పైకి సడన్గా అడ్డొచ్చిందట ఒక గద్ద ఎన్టీఆర్ తాజాగా ఒక హెలికాప్టర్ని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే ఎన్టీఆర్ థర్టీకి సంబంధించిన సినిమా పనులకు గాను మరి హెలికాప్టర్లో ఒక ని షూట్ చేస్తుండగా సమయంలో ఉన్నట్టుండి ఒక గ్రద్ద వచ్చిందట మరి హెలికాప్టర్లు కానీ విమానాలు కానీ పక్షులు అడ్డం వస్తే ఎంత ప్రమాదం సంభవిస్తుందో తెలిసిందే మొత్తానికి ఎక్కడి నుంచో తెలియదు కానీ ఆ గ్రద్ద వచ్చేసరికి పైలట్ ఒక్కసారిగా షాక్కి గురయ్యారట ఏం జరుగుతుందోనని భయభ్రాంతులకి గురయ్యారట కాస్త గాలిలో అస్తవ్యస్తమైన సమస్యల మధ్య అన్నట్టు తెలుస్తోంది చివరికి ఎలాగో చాకచక్యంగా మరి సడన్గా ల్యాండ్ చేశారట సో అయితే పరిస్థితులు బాగున్న నేపథ్యంలో ఏ ప్రమాదం జరగలేదని అప్పుడు ఫ్లైట్లో దర్శకుడు నిర్మాత హీరోయిన్ హీరో అందరూ ఉన్నారని ఈ సందర్భంగా జరగరానిదేదైనా జరుగుంటే జరిగి ఉంటే ఏం జరుగుండేదో అసలు ఊహాతీతంగా ఉందని భయపడిపోయారట ఎవరి చేసిన పుణ్యమో అందరినీ కాపాడేస్తుంది అని చెప్తున్నారు తారక్ అలాగే ఆ పైలట్ సో ఇలాంటివి జరుగుతాయని ఎవరు ఊహించలేరు ఎందుకంటే హఠాత్ పరిణామం తెలియకుండానే జరిగిపోయిందని పైలట్ కూడా ఎంతో భయపడిపోయారట సో ఏం జరగలేదు కదా రిలాక్స్ అవ్వండి మరి ఎన్టీఆర్ కూడా మరి కాస్త రిలాక్స్ అయినట్టు సమాచారం వింటుంటేనే ఎంతో ప్రమాదకరంగా ఉంది ఇక లైఫ్లో వాళ్ళు లైవ్గా ఫీల్ అయినందుకు ఇంకా ఎంతగా భయపడి ఉంటారో కదా నిజంగా లైఫ్ అనేది అన్సర్టైన్ ఎప్పుడు ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేం కాబట్టి పది మంది మంచితనాన్ని సంపాదించుకోవాలి అంటారు తారక్